పరకాల నియోజకవర్గంలో శవాలపై రాజకీయం చేసి ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నారని, చనిపోయిన వారి ఇంటికి వెళ్లి వారికి కొంత నగదు ఇచ్చి దొంగ ఏడుపులు ఏడ్చి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కొండా దంపతులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఏడుపులకు చావులకు తిరిగే వారిని అసలు నమ్మకూడదని వారు కార్యకర్తలకు సూచించారు. పరకాల నియోజకవర్గంలో గూండాగిరి రౌడీయిజం చేయటానికి, కుటుంబంలో మళ్లీ చిచ్చులు పెట్టడానికి వస్తున్న వారిని పరకాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. పేదవాడి కళ్ళల్లో ఆనందం నింపడానికి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని పరకాల టీఆర్ఎస్ అభ్యర్థి చల్ల ధర్మారెడ్డి అన్నారు. అరవై ఐదో సంవత్సరం నిండిన ప్రతి ఒక్కరికి పార్టీల ఖచ్చితంగా, కులాల ఖచ్చితంగా, బంధు ప్రీతి ఖచ్చితంగా 1000 రూపాయల పెన్షన్ ఇచ్చింది ఎంత నిజమో, రేపు వచ్చే నెల నుంచి 57వ సంవత్సరం అయిపోయి 58వ సంవత్సరం పడ్డ వాళ్ళందరికీ కూడా పెన్షన్ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీ కుటుంబంలో కళ్ళల్లో ఆనందం చూడడం కొరకు అనేక రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయబట్టే ఈ రోజు పార్టీ జెండాలని పక్కకు పెట్టి మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేయాలి, 10 కాలాల పాటు ఆయన చల్లగా ఉండాలి, ఉంటేనే పెండింగ్ పనులన్నీ పూర్తి అయితే చెప్పి ఈ రోజు అందరూ ఇంత ఆనందంగా ఇక్కడికి రావడం జరిగింది. 6 నెలల కింద చచ్చిపోయిన ఇంటిపోయి ఎడుతున్నాను, ఆ చచ్చిపోయినోడు చచ్చిపోయిన కుటుంబం మరిచి చెప్పింది ఓ ఎడతాను, వీళ్ళు ఎడతాను, వాళ్ళు ఎడతాను, ఏడ్చి 2000 3000 చేతిలో పెట్టేస్తాను. చనిపోయిన ఇళ్ళు వాళ్ళు చుట్టపోటు రాకముందే వీళ్ళే ముందు గురికి 3000 4000 చేతిలో పెడతాను. అయితే ఈరోజు నేను అంటున్నా వాళ్లకు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, రైతు కుటుంబంలో మందు దాగి చనిపోయినా, పాము కుట్టి చనిపోయినా, కరెంటు షాక్ వల్ల చనిపోయినా, ఎట్లా చనిపోయినా ఆ ఇంట్లో ఏడుపులు ఆరకముందే, 11వ రోజు వెళ్ళకముందే 5 లక్షల చెక్కు వస్తుందా లేదా ఒకసారి ఆలోచించమని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు ఇచ్చే 3000కు మర్చిపోయిన ఇంట్లో ఏడుపులు చెప్తావు, మళ్ళా ఆ ఇంట్లో ఏడుపులు ఆరకముందే ముఖ్యమంత్రి గారు 5 లక్షలు ఇస్తాను. దయచేసి ఏడుపులకు సావులకు తిరిగేటోళ్ళు నమ్మద్దని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం కొరకు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నాడు. మన కుటుంబంలో ఏడుపులు, సిచ్చులు, బాంబులు, పుస్తెల్లింపుడు, బాణివీనికి జుట్టు పడేసుడు, తెల్లారైతే పంచాయతీ పెట్టించుడు, దెబ్బలు తగిన దేవుడు అని పోలీసు వెళ్ళి పోతే నువ్వు పోలీస్ స్టేషన్లో దెబ్బలు పడ్డు, నేను మల్లగొట్టించి పంపించి సీసీ కెమెరాలో చూసుకుంటూ సెల్ ఫోన్లో ఇన్పించుకునేది వాస్తవం కాదా అని చెప్పి నేను సందర్భంగా అడుగుతా ఉన్నా. మంచి వాతావరణాన్ని ముఖ్యమంత్రి గారు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి తీసుకొచ్చి పోలీస్ వ్యవస్థని మార్పులు చేసి అధునాతనమైనటువంటి వెహికల్స్ ఇచ్చి బ్రహ్మాండంగా పోలీస్ వ్యవస్థ నడుపుతాంటే మళ్ళీ రౌడీజం చేయాలని చెప్పి ఇక్కడికి వస్తా ఉన్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆ రౌడీలకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత తీగరాజుపల్లి గ్రామస్తులే అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.